వెరీ సీనియర్ పొలిటీషియన్, మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ సభ్యులుగా చేశారు. ఇవాళ కేంద్రం ప్రకటించాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? కేంద్రం ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు ఉన్నవి. నిధులను ఇష్టానుసారంగా తనకు ఏవైతే ఉపయోగపడుతుందో, తన ఓటు బ్యాంకు మార్చుకోగలతాడో వాటి పట్ల సిద్ధవేస్తున్నాడు. కానీ అసలు సిస్సులైనటువంటి సమస్యల పరిష్కారం కొరకు కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నాడు. కనుకనే ఓయూలో చూసినాం మనం విద్యార్థుల యొక్క పరిస్థితి. ఇటీవల ఎరువులకి 4,000 రూపాయలు చొప్పున, ఒక్కో పంటకి 4,000 చొప్పున అంటే 8,000 రూపాయలు ఎకరాకి ఇస్తానని చెప్పి ఒక ప్రామిస్ చేశారు. అది అంటే వేరే రాష్ట్రాలతో పోలిస్తే అది పెద్ద బెనిఫిట్ కదా రైతులకి. వాస్తవంగా మొన్న 100,000 రూపాయలు రైతుకు మాఫీ ఇస్తాను అని చెప్పి 3 ఏళ్లలో దాన్ని విడతల వారిగా 17,000 కోట్లు ఇచ్చి 4,000 చొప్పున ఆయనకు వెసులుబాటు ఉంది. కనుక దాన్నే 6,000 కోట్లుగా మార్చి చెప్పాడని ఒక ఆలోచన చేసింది. దానికి ఒక మసిగూసి మాడకేసే ప్రయత్నంలో వెళ్ళి అది ఇవాళ మొత్తం బయటపడ్డది. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ పెట్టుబడి వెసులుబాటు వల్ల రైతుకు వచ్చేది ఏం లేదు. రైతులు ఇవాళ 8,000 రూపాయల క్వింటాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొనుగోలు చేపిస్తున్నది. దానికి 1,500 రూపాయలు బోనస్ ఇస్తుంది. 1,500 రూపాయలు ఇక్కడ మాత్రం నిన్న ఖమ్మంలో చూస్తే 3,000 రూపాయలు పడిపోయిన పరిస్థితి. అంటే క్వింటాల్కు 5,000 రూపాయలు పడిపోతే 15-20 క్వింటాల్ వచ్చేటువంటి రైతుకు 10,000 రూపాయల 100,000 రూపాయలు నష్టం వస్తుంది ఒక ఎకరానికి. ఆ విధమైనటువంటి నష్టాన్ని పూడ్చకుండా రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, రైతుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం రైతులు పట్టించుకున్న పాపన పోతలేదు. కనుకనే మేము నిన్న ధరలను ప్రకటించినాం, నిధులను ప్రకటించినాం. ఆ విధంగా రైతం కోసం పనిచేసి పెడతాం. కానీ మీరు కేంద్రాన్ని మాత్రం డిమాండ్ చేయాలంటారు? మేము అనేక సందర్భాల్లో కేంద్రానికి విజ్ఞాపన చేస్తున్నాం. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుండ్రు. అదేవిధంగా రైతాంగం సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మీరు తెలుగుదేశం ఒక ప్రతిపక్షం ఉన్నప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ బాధ్యతను వాళ్ళు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు? అసెంబ్లీ సమావేశాలలో కానీ, జిహెచ్ఎంసి ఎన్నికలలో కానీ అనేక సందర్భాల్లో వాళ్లకు వాళ్ళుగా ప్రధాన ప్రతిపక్షం ఇరుకాటంలో పడేటువంటి మాటలతో సెల్ఫ్ కోసుకున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. అది ఎవరైనా కావచ్చు, జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా వారు ఉన్నారు, ఇతరత్ర నాయకులందరూ కూడా ఒక తాటి మీద ఒక మాట ఒకరు మాట్లాడారంటే ఇంకొకరితో సపోర్ట్గా మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర. అదే తెలుగుదేశం పార్టీలో అందరం కలిసి ఎవరు ముందుకెళ్ళినా కలిసికట్టుగా వెళ్తున్నాం, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అందులో ఏమీ ఇబ్బంది పడడంలే, ఈర్ష్య పడడం లేదు. కానీ అది కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కొరబడింది. కనుకనే వాళ్ళు మాట్లాడే మాట్లాడిన కూడా వాళ్ళకే రివర్స్ కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. కనుక ప్రధాన ప్రతిపక్షం అనుకున్న మేరకు పనిచేయడం లేదనేది ప్రజలలో ఈరోజు పూర్తిగా భావన వచ్చింది. తెలుగుదేశం పార్టీ దాన్ని పూర్తి చేయాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, తెలుగుదేశం పార్టీ అధికార పక్కలు చేపట్టాలని ఏకలక్ష్యంతో ముందుకెళ్తాం. ఎటువంటి పొత్తులు లేకుండా మీరు అధికారంలోకి రాగలము అనేటువంటి నమ్మకం మీకు ఉంది? అంటే తెలుగుదేశం పార్టీ 83లో కూడా ఆనాడు సంజయ్ విచార మంచుతో ఇతరత్ర కలిసిన పాటలతో పొత్తుతో ప్రారంభమైనాం. 85లో ఉన్నాం. ఆ విధంగా పొత్తులు అనేటివి ఎన్నికల సందర్భంలో ఆయా రాజకీయ పార్టీలు భావసారూప్యత కలిగినటువంటి పార్టీలు. ఇవాళ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. రైతాంగానికి సంబంధించినటువంటిది 25,000 కోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మేము ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలనుకుంటున్నాము. ప్రభుత్వ పగ్గాలు చేపడతాము. ఈ ధరలతో ప్రభుత్వం పోతే కొనుగోలు చేస్తాము.